జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర మరి చేపట్టినటువంటి సంగతి అందరికి తెలిసింది. అది ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో, మరి అటు ప్రభుత్వాలను కూడా కదిలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పినటువంటి అసలు లేదు. అదే కాకుండా నేను దగ్గర నుంచి చూసినటువంటి విధానాన్ని గురించి చెప్తున్నాను వినండి. దాంట్లో అంటే ఇది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి సందర్భం కాబట్టి చెప్తున్నాను. అదేంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు అనేకమైనటువంటి దగ్గరకు వెళ్ళి అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఫస్ట్ ముందు గవర్నమెంట్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి క్రైమ్ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించుకొని దాంట్లో ఎవరెవరు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు తెప్పించుకొని ఆ లిస్టులో ఉన్నటువంటి అడ్రస్లకు మరి జనసైనికుల్ని అదే జనసేన నుంచి పంపించి ముందు ఎంక్వైరీ చేయించి అది నిజమా కాదా అని 1-10 సార్లు చెక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్తే జనసేన హెడ్ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఆ తర్వాత ఆ ఫైనల్ అయినటువంటి లిస్టుని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే ఆ రూట్ మ్యాప్ని రెడీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. ఇవ్వటంతో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొన్ని సమస్యలు కనపడుతున్నాయి. అంటే అక్కడ భర్త చనిపోతే అసలు ఏమీ ఆధారం లేకుండా పిల్లలు చదువు కూడా ఆగిపోయేటువంటి పొజిషన్ రావడం, ఇలాంటి కష్టాలు చాలా వస్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సమస్యలు ఇంకా బయటకు వస్తున్నాయి. ఆ వెళుతున్నటువంటి దగ్గర కూడా పిల్లల్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చడం, పిల్లల్ని చదివించేటువంటి ప్రయత్నం చేయడం, నేను చదివిస్తానని మాట ఇవ్వటం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ఈ కార్యక్రమంతో ఒక్కసారిగా అంటే ఇది ఒక వినూత్నమైనటువంటి, ఇంతవరకు ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ నాయకులు కూడా కౌలు రైతుల గురించి పట్టించుకోలేదు. రైతుల గురించి పట్టించుకున్నటువంటి మరి ప్రభుత్వాలు ఉన్నాయి కానీ నాయకులు ఉన్నారు కానీ మరి కౌలు రైతుల గురించి పట్టించుకున్నటువంటి ఏకైక నాయకుడు అది పవన్ కళ్యాణ్ గారే, ఏకైక పార్టీ జనసేన పార్టీ. ఇది ఎవరు కాదని లేనటువంటి నిజం, ఇది పచ్చి నిజం. ఇది దీంట్లో ఇది జనాల్లోకి ఏ విధంగా వెళ్తుంది అని అంటే, ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గరికి వెళ్ళి ఒక సభను ఏర్పాటు చేసి అక్కడ డబ్బులు ఇస్తాను అనుకోండి, మరి ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఆ చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలు కానీ వాళ్ళు ఏదో ఒక ఊర్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడికి వచ్చి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక గ్రామంలో ఎవరికైనా ఒకరికి వచ్చింది అనుకోండి డబ్బులు, ఇదిగో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంట చనిపోయినటువంటి వ్యక్తికి సంబంధించి డబ్బులు వస్తున్నాయంట అనేటువంటి, అంటే లేడీస్ అందరూ ఒక చోట కూర్చున్నప్పుడు మాట్లాడుకోవటం, అదేవిధంగా అంటే టీ కొట్ల దగ్గర వాటి దగ్గర ఇక్కడ కూర్చొని జెంట్స్ కూర్చొని ఉదయాన్నే కూర్చున్నప్పుడు మాట్లాడుకోవటం, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామానికి తీసుకువెళ్ళటానికి ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించినటువంటి దగ్గర ఇది ఎక్కువగా చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైతులు దీని గురించి ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా కూడా ప్రజల దృష్టిలో గ్రామ స్థాయిలో వాళ్ళ మనసులో పవన్ కళ్యాణ్ గారు పట్టడానికి ఈ కార్యక్రమం చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పడం ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకే దీన్ని రివర్సల్ ఏంటంటే అసలు ఎవరు లేరు, మేమందరికి ఇచ్చేసాము, మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు అనేటువంటి కోణంలో అంటే ఎదురుదాడి చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. కానీ ప్రజలు మాత్రం అట్లా అనుకోవట్లేదు, ఖచ్చితంగా గ్రౌండ్లో అనుకోవట్లేదు. మరి దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఆయన దీనికి 1,00,000 రూపాయలు ఆయన ఇవ్వటం అని క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. మొత్తం మీద 3,000 పైనే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మొత్తం 30 కోట్ల వరకు ఇప్పుడు విపరీతమైనటువంటి ప్రచారం జరిగింది. మరి చాలామందిని కూడా మరి డబ్బులు అడిగారు. జనసైనికులు అయితే మాత్రం విపరీతంగా ముందుకు వచ్చి వాళ్ళకి తోచినంత డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు తెలిసింది. ఇదే కాకుండా జనసైనికులు ఎవరికన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ తలా కొంత వేసుకొని మరి వాళ్ళందరి ప్రాణాలు కాపాడటం, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీర్చడం, ఇప్పటికీ ఎన్నో కొన్ని 100,000 మందికి 1,000,000 మందికి సాయం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడు కౌలు రైతులకు కూడా జనసైనికులు ముందుకొచ్చి ఇప్పుడు జనసైనికుల్లో ఎన్ఆర్ఐ జనసైనికులు 50 లక్షల రూపాయలు అందరు కలిసి వసూలు చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి అంటే ఎన్ఆర్ఐలు అక్కడ వసూలు చేసుకుని ఇక్కడ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారికి 50 లక్షల రూపాయలు ఇప్పించారు. ఇది ఎంత గ్రేట్ విషయం, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. కౌలు రైతు అంటే ఒక వ్యక్తి కదిలితే అది ఒక శక్తిగా మారి కౌలు రైతుల సమస్యలు తీర్చడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్న సమస్యలు తీర్చడానికి ఎక్కడెక్కడి నుంచో డబ్బులు వస్తుంది చూడండి. అంటే ఒక వ్యక్తిలో ఉండేటువంటి పవర్ అనమాట. అందుకే పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్పేది ఏంటంటే నేను నడుస్తాను, దాన్ని అనుసరించి మీకు నచ్చితే నడవండి అని చెప్పేసి ఎందుకు చెప్తారంటే ఇంతే. నేను ప్రతిసారి చెప్పేది కూడా ఇదే, మన దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత కానీ ఇవ్వగలిగితే చాలామంది సమస్యలు తీరుతాయి. అంటే ఇప్పుడు ఈ బురద రాజకీయాలను నమ్ముకుంటూ కూర్చుంటే ఎవరికి ఏమీ జరగదు. మనకున్న దాంట్లో మానవత్వంతో ముందుకు కానీ రాగలిగితే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారు. ఇప్పుడు 3,000 మందిని చూస్తున్నారు, వీళ్ళందరికీ సహాయం చేయాలంటే ఒకరి వల్ల అవ్వదు కదా. అలాగే తల ఒకరు తల కొంచెం తల ఒక చేసుకొని
టోటల్గా అయితే మాత్రం ఈ సమస్యను తీర్చడానికి ప్రయత్నిస్తారు. మరి జరుగుతున్నటువంటి విషయం అయితే మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పే తీరాలి.